హలో వివాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చరణ్ పరిమిణి రాష్ట్రంలో కొత్త తెర తీసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎస్ ఆయన ఇప్పుడు పరిపాలనలో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడనమాట ఇది బాగుంది ఈ ట్రెండ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సుజనాథ్ చౌదరి ఇక ఆయన గురించి చెప్పాల్సిన పని లేదు కదా విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అది బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఈయన సో ఈయన గతంలో కూడా బీజేపీలు ముందు టీడీపీలో ఉండి తర్వాత బీజేపీలోకి వెళ్ళడం ఆయన మీద అనేక కేసులు అవినీతి కేసులు అవి ఇవి రావడంతో ఆరోపణలు ఇక బీజేపీ ప్రత్యర్థుల మీద దృష్టి పెడితే వదలదు కదా సో అలాంటి టైంలో ఈయన బీజేపీలోకి వెళ్ళడం జరిగింది సో తర్వాత బీజేపీ నుంచి ఇప్పుడు టికెట్ తోటి ఆయన గెలిచాడు గెలిచిన తర్వాత నిజానికి బీజేపీ ఎమ్మెల్యేలకి పెద్దగా ఫోకస్ లేదు మన అసెంబ్లీలో సో వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు వెళ్ళిపోతున్నారు ఫోకస్ అంతా కూడా జనసేన జనసేన నాయకుడు అలాగే చంద్రబాబు గారు టీడీపీ నాయకుల మీదనే ఉంది ఇప్పటిదాకా అయితే కానీ ఉన్నట్టుండి ఈయన తన ఖాతాలో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ని వేసుకున్నాడు సో అదేంటంటే ఆయన పరిపాలన విషయంలో ఇప్పుడు ఒక ముందడుగు పడింది అనమాట విజయవాడ పశ్చిమ అనే ప్రాంతంలో ఆయన చాలా కీలకమైన కొన్ని మార్పులు చేస్తూ వచ్చాడు ఆ మార్పులన్నింటినీ కూడా అభివృద్ధి క్రమంలో ఈ యాభై రోజుల్లో ఏమేం జరిగిందో ఈ అభివృద్ధి మొత్తాన్ని కూడా ఆయన ఏమేం చేశాడో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆయన అన్నిటిని మెన్షన్ చేస్తూ ఆయన ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేశాడు ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట సో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయంటే విజయవాడ పశ్చిమ ప్రాంతంలో ఉన్న కొన్ని సమస్యలు ఎన్నో రోజులుగా వస్తున్న సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల విషయంలో గత ప్రభుత్వాలని అలాగే గత నాయకులని ప్రజలు అడిగి రిక్వెస్ట్ చేసి విసిగి వేసారిపోయిన పరిస్థితి ఉందన్నమాట ఆ డ్రైనేజ్ వ్యవస్థ సమస్యలు అలాగే రోడ్డు సమస్యలు అలాగే కొన్ని ఇట్లాంటివన్నీ ఉన్నాయి సో పరిశుద్ధి సమస్యలు ఇట్లాంటివన్నీ సో ఇవన్నీ కూడా అలా పెండింగ్ ఉండి ఉండి సంవత్సరాలు గడిచిన తర్వాత ఇక ప్రజలు కూడా దాదాపు వదిలేసినట్టుంది వాళ్ళ ఆశలు ఎప్పుడైతే ఈయన మళ్ళీ ఎమ్మెల్యేగా వచ్చాడో ఏనాయ్ దాని మొత్తానికే ఆ సమస్యని లేకుండా చేయాలని డిసైడ్ అయ్యాడు దాంతోపాటు ఒక్కొక్క సమస్యను అన్నీ రెక్టిఫై చేసుకుంటూ వచ్చి ఈ మొత్తాన్ని కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి స్కూల్ పిల్లలు ఎలాగైతే వాళ్ళ మార్కులు ప్రోగ్రెస్ రిపోర్టు మెన్షన్ చేస్తారో అదేవిధంగా ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజల ముందు పెట్టాడు తర్వాత దీన్ని ఈ రిపోర్ట్ని నేను భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రతి నెల రిపోర్ట్ ఇస్తాను ప్రోగ్రెస్ రిపోర్ట్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఇంతకంటే అద్భుతమైన విషయం మరొకటి ఉండదు ఒక నాయకుడికి కావాల్సిన స్ఫూర్తి కావచ్చు స్పిరిట్ కావచ్చు ఇదే గతంలో ఆయన నాయకుడిగా పెద్ద పేరు తెచ్చుకున్న దాఖలాలు లేవు కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఖచ్చితంగా ఒక మంచి నాయకుడిగా ఒక ముందడుగు వేశాడని చెప్పక తప్పదు అయితే ఆయన ఏ విషయాల్లో ఆ ప్రోగ్రెస్ చూపించాడో ఒకసారి గమనిస్తే ముప్పై తొమ్మిదవ డివిజన్లో కల్వర్ట్ పనులు అలాగే నలభై ఒకటవ డివిజన్లో గాలిబ్ దర్గా గాలిబ్ షాహిద్ దర్గా ఉంది ఆ దర్గా దగ్గర డ్రైనేజ్ వ్యవస్థ పనులు ఆ తర్వాత వచ్చేసి తాగునీటి సమస్య పనులు సో ఈ విధంగా తాగునీటి సమస్యను కూడా మళ్ళీ రెక్టిఫై చేయడం ఇవన్నీ చేస్తూ వచ్చాడు అలాగే పారిశుద్ధ్య పనులు సో ఆ ప్రాంతంలో ఏవైతే పారిశుద్ధ్యం లేకుండా ఉందో మొత్తాన్ని క్లీనింగ్ కావచ్చు ఇదంతా కూడా ఆయన పట్టించుకొని చేసి ఆ మొత్తాన్ని కూడా రిపోర్ట్ చేశాడు ఇప్పుడు ఆ రిపోర్టు ప్రజల మధ్యలో ఆల్రెడీ ఉంది సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతుంది అయితే ప్రతి నెల ఇదే విధంగా చేస్తాను అన్నాడు ఇది కదా ప్రజలకు కావాల్సింది ఇప్పుడు వీళ్ళు మేనిఫెస్టోలో వాగ్దానాలు చేయడము మేనిఫెస్ స్టోల్ అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పడము తర్వాత ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ నియోజకవర్గంలో ఏం జరిగిందా అని చూస్తే ఏ మార్పు కనపడదు పైగా నాయకులు పలానా చేశారని చెప్పుకోవడానికి కూడా ఏది ఉండదు అలాంటి పరిస్థితి ఏర్పడింది కానీ నెల రోజుల్లోనే ఇంత రిజల్ట్ నలభై రోజుల్లో చూపించారు తరువాత ప్రతి నెల చూపిస్తామంటే మొత్తం ఐదు సంవత్సరాల్లో ఎన్ని నెలల్లో ఉన్నాయి ఎన్ని నెలల్లో ఇవి చూపిస్తారనేది నిజంగా మీ ఊహకే వదిలేస్తున్నా సో ఇది మాత్రం చాలా మంచి స్టెప్పు ఈ విధంగా మిగతా నాయకులు కూడా స్ఫూర్తి పొందాలి మిగతా నియోజకవర్గాల్లో కూడా నిజానికి మన నాయకులకి జవాబుదారీతనం అనేది బొత్తిగా లేదు ఎక్కడ స్కూల్ పిల్లాడు కూడా తన మార్కుల విషయంలో ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకొని వెళ్తాడు అలాగే కాలేజీ స్టూడెంట్ అయితే వాడు ఎగ్జామ్ రాస్తే ఫెయిల్ అయితే వాడు మళ్ళీ ఆ సబ్జెక్ట్ చదవాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అలాగే ఉద్యోగులైతే ప్రతిరోజు కూడా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు ప్రతి నెల నెలాఖరికి వచ్చేసరికి ఆ అకౌంటింగ్ కావచ్చు వాళ్ళు చేసిన వర్క్స్ కావచ్చు అన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్లో ముఖ్యంగా దానికి సంబంధించి రిపోర్టింగ్స్ అన్నీ చూపించాల్సిన పరిస్థితి ఉంటుంది వీక్లీ రిపోర్ట్స్ కావచ్చు ఈ విధంగా అన్ని ప్రతి సెక్టార్లో ఉంటాయి అదే ఈ మిగతా ఈ ఐటీ సెక్టార్ కానీ లేకపోతే ఈ సర్వీస్ ఓరియంటెడ్ సెక్టార్స్లో అయితే వాళ్ళ ప్రాజెక్ట్స్ విషయంలో ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది ఏ ప్రాజెక్ట్ పెండింగ్ ఉంది ఏ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది ఇదంతా కూడా రిపోర్ట్స్ రూపంలో పై అధికారులకు సబ్మిట్ చేసేది ఉంటుంది కానీ మన నాయకులకి మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వీళ్ళు మాత్రం వాళ్ళ నియోజకవర్గాల్లో అనేక సమస్యలను చూపించే వాళ్ళు నాయకులు అవుతారు ఆ సమస్యలను తీరుస్తామని వాళ్ళు ఓట్లు వేయించుకుంటారు కానీ ఓట్లేసిన తర్వాత మాత్రం ఆ సమస్యల విషయంలో జవాబుదారీతనం ఉండదు ఒకటి చేస్తారు మరొకటి చేయరు కొన్ని అయితే అసలు ఏ సమస్య వాళ్ళు ఏదైతే ప్రస్తావించారో ఏది చేయరు చేయకుండానే కాలం అంతా గడిపేస్తారు గడిపేసిన తర్వాత మళ్ళీ అదే సమస్యలను చూపించి మళ్ళీ రెండోసారి కూడా ఓట్లు అడుగుతారు మీ సమస్యలు తీరుస్తామని ఏ సమస్యలను అయితే బూచిగా చూపించి ఓట్లు అడిగారో అదే సమస్యలు మళ్ళీ చూపిస్తారు సో ఈ పద్ధతిలో మన నాయకులు జవాబుదారీతనం లేకుండా గడిపేశారు ఇప్పుడు అయితే దీనికి రాజ్యాంగంలో కూడా సరైన సిస్టమ్ ఏర్పరచలేదు అదొక్కటి చేసి ఉంటే చాలా బాగుండేది ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఏ ప్రాజెక్టులు అయితే చేశారో అది ప్రజల ముందు పెట్టాలి అలా పెట్టి వాళ్ళు ప్రజల నుంచి మద్దతు తీసుకోవాలి అనే రూల్ ఏదైనా తెచ్చుంటే చాలా బాగుండేది అది లేకపోవడం వల్ల ఐదేళ్ళు వాళ్ళు ఇష్టరాజ్యం అయిపోతుంది ఇప్పటికైనా కాలం మించిపోయింది ఏం లేదు ఇప్పుడైనా సరే రాజ్యాంగంలో అలా అటువంటి సవరణ చేస్తే చాలా బాగుంటుంది ప్రతి రెండున్నరేళ్ళకి లేదా రెండేళ్ళకి వీళ్ళు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ చేసి లేదా ప్రతి సంవత్సరానికి ప్రోగ్రెస్ రిపోర్ట్ చేసి ప్రజల ముందు పెట్టడం ప్రజల మద్దతు తీసుకోవడం ఒకవేళ చేయకపోతే వాళ్ళకి వాళ్ళ పరిధిలో వాళ్ళ అధికారం పరిధిలో ఒక శిక్ష అనేది ఏదైనా ఏర్పాటు చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే ఇలా చేయకపోవడం కూడా అవినీతే దేశ అభివృద్ధికి సంబంధించి దీన్ని కూడా అవినీతి అనాలి అనాలి చాలామంది లంచాలు తీసుకోవడమే అవినీతిగా భావిస్తుంటారు కానీ లంచాలు తీసుకోవడమే కాదు సరైన టైంకి సరైన పనులు చేయకపోవడం కూడా అవినీతే సరిగ్గా డ్యూటీలకు హాజరు కాకపోవడం కూడా అవినీతే ఇట్లా ప్రతిదీ కూడా అవినీతి కిందకే వస్తుంది ఇట్లా ఏదైనా వైలేట్ చేసినప్పుడు రూల్స్కి సంబంధించి ఆ విధంగా ఈ అభివృద్ధికి సంబంధించి కూడా దీన్ని అవినీతిగా భావించాల్సి వస్తుందన్నమాట ఈ విధంగా నాయకులు ప్రతి సంవత్సరం కూడా ప్రోగ్రెస్ సమర్పించి వాళ్ళ రిజల్ట్ అనేది ప్రజలకు చూపిస్తూ వస్తే మన దేశంలో అభివృద్ధి చాలా స్పీడ్గా జరుగుతుంది చాలా స్పీడ్గా మార్పులు వస్తాయి నిజానికి మనకు రాజ్యాంగంలో ఒక సిస్టమ్ ఉంది అదేంటంటే ఒక సీఎం కావచ్చు ఒక పీఎం కావచ్చు ఎవరైనా సరిగ్గా పరిపాలన చేయకపోతే Sí. <coughs> వాళ్ళ మీద రీకాల్ అని చెప్పేసి ఒక ఓటు ఉపయోగించే రీకాల్ పిలిపించే అవకాశం ఉంది అంటే రీకాల్ పిలుపు ప్రజలు ఇస్తే దాన్ని ఒక పిటిషన్గా వేస్తే వాళ్ళ మీద అంటే ఒక అవిశ్వాస తీర్మానం లాంటిది వసో వాళ్ళు సరిగా పరిపాలించట్లేదు అని అర్థం ప్రజల నుంచే మీరు దిగిపోండి మీరు ఇంక అక్కర్లేదు మీ పదవి నుంచి మీరు దిగిపోతే మేము వేరే వాళ్ళని ఎన్నుకుంటాము అని ప్రజల నుంచి ఒక రీకాల్ సిగ్నల్ ఇవ్వడం అనమాట సో ఈ విధంగా ఒక సిగ్నల్ ఇవ్వచ్చు కానీ దీన్ని మన ప్రజలు మన రాష్ట్రాల్లో మన దేశంలో ఏ రాష్ట్రం నుంచి కూడా ఈ ప్రజలు ఒక సీఎం విషయంలో రీకాల్ ప్రకటన నుంచి వాడుకున్నది లేదు ఎప్పుడు కూడా పార్లమెంట్లో కావచ్చు లేదా అసెంబ్లీలో కావచ్చు అవిశ్వాస తీర్మానాలు పెడుతూ ఉంటారు గతంలో అయితే మన మోడీ గారి మీద ఈ ముఖ్యంగా మణిపూర్ ఇష్యూలో ఏం మాట్లాడలేదని చెప్పేసి ఆయన మీద ఇట్లా అవిశ్వాస తీర్మానం పెట్టడం తిరిగి ఆయన మాట్లాడడం జరిగింది అలాగే మన రాష్ట్రంలో కూడా చాలాసార్లు అవిశ్వాస తీర్మానాలు ఏర్పాటు చేయడం కొన్నిసార్లు మంత్రులు కొన్నిసార్లు ఎమ్మెల్యేలు వాళ్ళు పార్టీలు మారడము అలాగే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి చంపోవడము దీనివల్ల ఒక పార్టీకి ఉన్న మెజారిటీ పడిపోవడం ఇలాంటి సందర్భాల్లో అవిశ్వాస తీర్మానాలు పెట్టడము లేదా వాళ్ళు మెజారిటీ చూపించుకోవాల్సి రావడం ఇలాంటివన్నీ జరిగి పదవులు మారుతూ ఉంటాయి తప్పితే డైరెక్ట్గా రీకాల్ అనేది ఉపయోగించుకొని మన దేశంలో ఎప్పుడు పెద్దగా జరిగిందైతే లేదు ఇలాంటిది జిల్లా స్థాయి నాయకులకి ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేలకి ఎంపీలకు కూడా తీసుకువచ్చి వాళ్ళకు అమలు పరిచే ప్రోగ్రాం పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అయితే మళ్ళీ ప్రజలు ఓట్లు వేయడము దీనివల్ల ఎన్నికల భారం పెరగడము ఖర్చు పెరగడం అనేది వాదన ఎప్పటి నుంచో వస్తుంది అయితే ఈ వాదన ఉంటూనే ఉంటుంది కానీ అభివృద్ధి ప్రామాణికం కాబట్టి అభివృద్ధి జరగడం ఇంపార్టెంట్ కాబట్టి అయినా సరే దాన్ని తీసుకురావడం అనేది చాలా మంచి విషయం అవుతుంది ఇలాంటి రీకాల్ అనేది నిజానికి ఈ సినిమా కూడా ఒకటి వచ్చింది మమ్ముట్టి హీరోగా చేశాడు ఐ థింక్ సినిమా పేరు వన్ అనుకుంటా గుర్తులేదు సో ఈ సినిమాలో అలా ఒక సీఎం మీదనే రీకాల్ వేస్తారనమాట సామాన్య యువకుడు ఒక అతను సీఎం దిగిపోవాలి సరిగా పరిపాలన చేయట్లేదు అని సో తర్వాత ఆయన ఎలాంటి పరిపాలన చేస్తాడు ఏంటి అనేది అంతా కూడా సినిమాలో దాని కాన్సిక్వెన్సెస్ అంతా చూపిస్తారు చాలా బాగుంటుంది సో ఈ విధంగా ప్రజలకు అవేర్నెస్ తీసుకొచ్చిన సినిమా అది ఇలాంటిది నాయకుల విషయంలో కూడా కావాలి లేకపోతే వీళ్ళు ఇలా ప్రోగ్రెస్లు వాళ్ళే వాలంటరీగా ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించి వాళ్ళే అభివృద్ధి చేస్తున్నట్టుగా వాళ్ళు చూపించుకునే పరిస్థితి అయితే మన దగ్గర లేదు ఇప్పుడు ఇలా చేయడం చాలా సంతోషకరం ఇంకా ఇలాంటివి మిగతా నాయకులు కూడా స్ఫూర్తి తీసుకొని జనసేన నాయకులు అలాగే టీడీపీ నాయకులు లీడర్స్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా స్ఫూర్తి తీసుకొని ప్రతి ఆరు నెలలకు కనీసం ఒక్కసారైనా సరే వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపిస్తే చాలా బాగుంటుంది